चंद्रयात्रि विजय तो ऊपर इसरो अंतरिक्ष की मानवे लक्ष्य गगनयान प्रयोग इंदो भाग इसरो कीलक परीक्ष निर्वहिस्तोंदी गगनयान कोसम पीड़न लेनी क्यू मॉड्यूलेशन निंगिलो की वेल्तार प्रस्तम टेस्टिंग कोसम आ मॉड्यूल निंगिलो की पंपी मल्ली भूमि पैकी सुरक्षितंगा चेरेला एर्पाटल चेस्तोंदी इसरो अंदुकोसमे ई कीलक परीक्षनु पेट्टारु कानी अदि चिवर निमिषंलो रद्दैंदी इसरो मोदटी मानव सहित अंतरिक्ष प्रयोग गगनयानलो निंगिलोकी वेळ्ळलुन्न व्योमगामुलु श्रीहरिकोटलो चेपट्टी क्यू मॉडल परीक्ष वायदा पडिंदि भारत अंतरिक्ष परिशोधना संस्थ इसरो प्रतिष्ठात्मकंगा चेपट्टिन तोली मानव सहित मिशन गगनयान पै चिवरि निमिषंलो वायदा पडिंदि श्रीहरिकोटलोनी सतीश धवन स्पेस सेंटर शार्लो शनिवारं उदयं 8 गंटलकु ई परीक्ष निर्वहिंचालनि इसरो निर्णयिंचिंदि इंदुकु संबंधिंचिन अनुसंधान प्रक्रिय सहा एर्पाट्लु कूडा पूर्ति चेसिंदि अयिते चिवरि निमिषंलो वाहन नौकलो सांकेतिक लोपं तलेतडंतो प्रयोग శాస్త్రవేత్తలు నిలిపివేశారు సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు తదుపరి ప్రయోగ తేదీని తర్వాత ప్రకటిస్తారని సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పారు సమస్య ఎక్కడ ఏర్పడిందో గుర్తించి అది సరిచేసుకోవాలని చెప్పారు ఇగ్నిషన్ ప్రెజర్ విల్లే సమయంలో ఈ సమస్య ఏర్పడిందన్నారు తొలుత షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది అయితే ప్రతికూల వాతావరణం వల్ల 8 గంటల 40 నిమిషాలకు వాయిదాపడింది ఇదే సమయంలో లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని 5 సెకన్ల ముందు నిలిపివేశారు అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని మొదట పంపించేందుకు ఇస్రో గగన్యాన్ మిషన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఈ గగన్యాన్ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు ఇందులో భాగంగా వ్యోమగాములను నింగిలోకి పంపి సురక్షితంగా మళ్లీ భూమిపైకి తీసుకురావడం అత్యంత కీలకం దీనికి సంబంధించిన సన్నాహక పరీక్ష టెస్ట్ ఫ్లైట్ క్యూ మాడ్యూల్ లో ప్రయాణించే వ్యోమగాములకు ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే తప్పించుకునే వ్యవస్థ పనితీరును పరిరక్షించడమే దీని లక్ష్యం మిషన్ ప్రయోగ క్రమంలో ఏదైనా వైఫల్యం తలెత్తితే దాని నుంచి సిబ్బంది సురక్షితంగా ఎలా తప్పించుకోవడం సహా సంక్షేమం కోసం భూమికి చేరడం ఈ పరీక్ష ఉద్దేశం ఇక పూర్తి స్థాయిలో గగన్యాన్ ప్రయోగాన్ని చేపట్టే నాటికి ఇలాంటివి సుమారు 20 వరకు పరీక్షలు నిర్వహించున్నట్లు ఇస్రో వర్గాలు చెప్తున్నాయి ప్రయోగంలో భాగంగా ఒకటే ఇంజన్ ఉండే వాహక నౌక క్రూ మాడ్యూల్ క్రూ ఎస్పేస్ సంస్థను 17 కిలోమీటర్ల ఎత్తు వరకు మోసుకెళ్లిన అనంతరం నింగిలోకి పంపుతారు ఆ సమయంలో రాకెట్ నుంచి క్యూ మోడల్ విడిపోతుంది తరువాత దానికున్న ఆ క్రూ మోడల్ సముద్రంలో పడుతుంది సముద్రంలో పడిన మాడ్యూల్ 2 ను ఇండియన్ నేవీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చేలా మొత్తంగా ప్రయోగాన్ని కేవలం 8.5 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో